నువ్వు ఎలా ఉన్నాయి? నిజంగా అన్న, ఎంత ఎమోషనల్గా ఉందంటే ఒకే సీనరీలో సినిమా మొత్తాన్ని తీయడం అనేది మామూలు విషయం కాదు. ఏంటంటే ఒక కేరళ స్టోరీ, రియల్గా జరిగిన స్టోరీని మన కళ్ళకు కట్టినట్టు చూపించడం అనేది డైరెక్టర్ గొప్పదనం. నిజంగా చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంది. ఆ హీరో లాస్ట్లో కొంచెం సస్పెన్స్గా ఎంత ఎమోషనల్గా వెళ్తుందంటే అన్న, ఆ ఫైట్స్ కానీ అవి అసలు ఆ సీనరీ ఉంటుందన్న. ఇప్పుడు కేరళ కదా, మనకి ఆ వర్షం పడుతుంటే ఒక సీనరీ ఈ టైప్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందన్న. థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కడు కనెక్ట్ అయిపోతాడు. ఎందుకంటే మనకు 2012లో వచ్చిన ఒక యుగాంతం లాంటి స్టోరీ అన్న, సేమ్ రిలేటెడ్, రియల్గా జరిగిన కేరళలో రియల్గా జరిగిన స్టోరీని ఇంత కళ్ళకు కట్టినట్టు చూపించడం అనేది చాలా కష్టం. అలాంటిది వీళ్ళు ఇంత సింపుల్గా చేయాలి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. 2018 ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి భయ్య, కళ్ళల్లో నీళ్ళు తెప్పించుకుంటే నా పేరు సర్దార్ బాలు గుర్తుపెట్టుకోండి. ఏడిపించకపోతే నాతో తర్వాత మాట్లాడుకుందాం మనం. నిజంగా చాలా అంటే చాలా ఏడిపించేశాడు నా థియేటర్లో. రియల్ స్టోరీ కాబట్టి రియల్ స్టోరీ లాగా మన గుండెకి హత్తుకుంది స్టోరీ. చాలా అంటే చాలా బాగుంది. థియేటర్కి వచ్చి ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ భయ్యా. మామూలు లేదు నిజంగా ఈ ఆహా అనేది. మామూలు గీత ఆర్ట్స్ అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి మనం. మనకు అంటే డబ్బింగ్ చెప్పేసి తెలుగులో ఇలాంటి మంచి మంచి మూవీస్ అందిస్తున్నారు. లైక్ మన మొన్న కాంతార మూవీ ఒకటి అందించారు, దాని తర్వాత ఇది అంటే విడుదల అనే ఒక మూవీ. అంటే ఎంత అంటే మామూలు తమిళ్ మూవీస్ మామూలు అవి రిలీజ్ అయితే డైరెక్ట్గా చూస్తే చూస్తారు మర్చిపోతాం, కానీ మనకు ప్లాట్ఫామ్ ఉంది ఆహా లాంటిది అండ్ వాళ్ళు సపరేట్గా గీత ఆర్ట్స్ తీసుకొని రిలీజ్ చేస్తారు. ఎంత న్యాచురల్గా ఉందంటే మూవీ అసలు. ఎవ్రీ క్యారెక్టర్స్ అండ్ ఆ డైరెక్టర్స్ ఎవరో మనకు అంత క్లారిటీ లేదు, బట్ గీత ఆర్ట్స్ రిలీజ్ చేసిందంటే ఆ మూవీలో పాయింట్ ఉన్నట్టే. 100% ఆడుతుంది బ్రో. లైక్ కాంతార ఆడుతున్నట్టే 100 crores ఆల్రెడీ కలెక్ట్ చేసిందంట కదా మనకు. అది తెలియదు, మనం చూసిందే, మనం ఆల్రెడీ న్యూస్ చూసిందే. బ్లాక్ బస్టర్ బ్రో ఇది. మామూలుగా మీరు చూస్తే కనెక్ట్ అవుతారు. అంటే నేను ఇప్పుడు మీకు చెప్తేనే కాదు, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమా మాత్రం కేరళ స్టోరీ 2018 లైక్ మొత్తం కేరళలోనే షూట్ జరిగి ఉంటుంది. మొత్తం అక్కడే మొత్తం గ్రీనరీ మొత్తం. ఎక్కడ చూసినా ఎవ్రీ ఫ్రేమ్ గ్రీనరీగా అనిపిస్తుంది. సాంగ్ చాలా నీట్గా ఉంది బ్రో. మూవీ అయితే హిట్ బ్రో. అన్న 2018 నా కెరీర్లో నేను త్రిబులార్ చూసిన, బాహుబలి చూసిన, పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ తెలుగులో చూసినా 2018 అనేది అల్టిమేట్ అన్న. అన్న ఎక్కడైనా సినిమాలో 2 గంటల వర్షంలో సీన్ చూపిస్తారన్న, ఈ సినిమాలో చూపించారన్న. చాలా బాగుంటుంది. లాస్ట్ ఒక ట్విస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఆ ట్విస్ట్ అన్ఎక్స్పెక్టేషన్ మనం హీరో మీద చాలా అంటే చాలా బాగుంది. అండ్ గీతా హార్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంటే కాంతార వీళ్ళన్నీ ఏదో అనుకున్న డబ్బింగ్ చేసి ప్రొడ్యూస్ చేస్తుంటే మంచి మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్న. తెలుగు వాళ్ళకి ఇంకా తెలుగు ఆడియన్స్కి ఇంకా రీచ్ కావాలి వేరే సినిమాలు కూడా. నేను మలయాళం చాలా బాగుంటాయి, ఎన్నో కొత్త కొత్త సినిమాలు వస్తాయి, కొత్త కొత్త స్క్రీన్ ప్లే ఉంటాయి. కానీ ఎమోషన్స్ అన్న నాకు చెప్పుకోలేకపోతున్నా. సినిమా చూసి వచ్చిన కొన్ని సీన్ అయితే లాస్ట్ సీన్ అయితే చాలా బాధ ఉంటుంది అన్న, వేరే లెవెల్ అన్న. హట్స్ ఆఫ్ అన్న డైరెక్షన్. డెఫినెట్లీ అన్న, ఒకవేళ మనం ప్రమోటింగ్ చేసి చూపిస్తే దాన్ని నాది ఇంకా వైరల్ చాలా మంది చూస్తే 100% తెలుగు ఆడియన్స్ ఎక్కడ ఊరన్న. వితౌట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇది ఎన్ని సినిమాలో హిట్ చేసిరన్న, ఇది పెద్ద మ్యాటర్ కాదు. కాంతార హిట్ చేసిరు, ఎన్నో సినిమాలు అలా చేసారు. ఇది కూడా డెఫినెట్లీ కాంతార మించి ఉందన్న. ఇది అన్న ఇప్పటివరకు అయితే 2 hours వర్షం పడ్డది, ఎప్పుడో చూలే అన్న. ఈ సినిమాలోనే చూసిన వేరే లెవెల్, హీరో వేరే లెవెల్, అన్ని యాక్టింగ్ అయినా వేరే లెవెల్, స్క్రీన్ పైన వేరే లెవెల్, కొన్ని ఎమోషన్స్ అన్న చెప్పకరాడు. ఆ బ్రిడ్జ్ డోర్ తెరిచేటప్పుడు ఎలా అనిపిస్తుంది థియేటర్లో? బాగుందన్నా చెప్పలేను, చెప్తున్నా ఎమోషన్ ఉన్నా నేను. హీరో జరా ప్రాబ్లం ఉందా బయట? అసలు ఎట్లుందంటే ఒక 2018 సినిమా చూస్తున్నా మాత్రం మనకు ఒకటి చాలా గరీబ్ వాళ్ళు ఉంటారు, అందరు పేదోళ్ళు ఉంటారు. ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్కరు డిఫరెంట్ ఉంటుంది. అందులో ఒక లైసెన్స్ కోసం ఉంటుంది, అందులో ఒక సముద్రంలో పడవ కొట్టుకోపోతుంది హీరో, పోయి కాపాడుతారు ఆ పడవల గురించి, పోయి లోపల గురించి తీసుకొస్తాడు. ఆ సీన్ మాత్రం హైలైట్ ఉంటుంది. అసలు మలయాళం సినిమాని తీసుకురావడము, ఇక్కడ వచ్చి మన తెలుగులో ఆడడం అనేది చాలా గ్రేట్. ఇంకోటి తెలుసా, మన అక్కడ నుంచి కథ తీసుకొచ్చి ఇక్కడ ఆడిపిస్తున్నాడు చాలా గ్రేట్. సినిమాలో దమ్ము ఉంటే ఎక్కడ స్టోరీ అయినా ఆడుతుంది, ఎక్కడైనా హిట్ అవుతుంది. సినిమాలో మాత్రం మెసేజ్ ఉన్నది చాలా బాగుంది. యూత్ అందరూ వచ్చి చూడవచ్చు. ఇది ఒక హార్ట్ టచింగ్ సినిమా. తెలుగులో ఆడిన ఆడకుండా ఆడితే ఎందుకన్నా, సినిమాలో స్టోరీ ఉంది, దమ్ ఉందన్నా. కథ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది, కొత్తగా ఉన్నది, ఒక డిఫరెంట్గా ఉన్నది. ఇలాంటి సినిమాలు చూడాలి, చూస్తే మనం తెలుస్తుంది ఒక్కొక్కరిది డైరెక్టర్ టాలెంట్ ఏంటో తెలుస్తుంది. మనం ఇక్కడ తీసుకొని బాబులు ఇక్కడ ఆడలేదా, అక్కడ హిట్ కలదా, కేజీఎఫ్ తీసుకొచ్చి ఆడిపిల్లరా హిట్ కలదా. అదే ప్రతి ఒక్కరిది మనం చూస్తున్నాం. సినిమా ప్రకారం సినిమాలకనే తీసుకోవాలి, అంతేగాని ఎవరిది చూడలేదు. ఒక స్టోరీ లెక్క చూడాలి, ఎంజాయ్ చేయాలి. సినిమా అంటేనే ఎంజాయ్మెంట్, సినిమా అంటేనే సూపర్.